తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం మాచెరలో స్థానికంగా నిర్వహించిన ఇళ్ల పట్టాల కార్యక్రమంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు వ్యవహరించిన తీరు హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుల తీరును తోట త్రిమూర్తులు ఎండగట్టారు. ఒక ప్రక్క ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వడం సంతోషదాయకంగా ఉందని అంటూనే సభను పక్కదోవ పట్టించే లక్ష్యంతో ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే వేగుల వ్యవహరించారన్నారు. సభలో తనను మాట్లాడకుండా అడ్డుకుంటూ మైకు లాగేసుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించడం సరికాదన్నారు. గత కొద్ది రోజులుగా పట్టాల పంపిణీ సభలు కొనసాగుతున్న ఒక టీడీపీ కార్యకర్త గాని అభిమాని కాని ఈ ప్రభుత్వంలో తనకు అన్యాయం జరిగిందని ఎవరైనా సభ దృష్టికి తీసుకొచ్చారని ప్రశ్నించారు. చంద్రబాబు ఆదేశాల మేరకు సభలను తప్పుదారి పట్టించేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని ప్రజల దృష్టిని మళ్లించాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే వేగుళ్ళ కపిలేశ్వరంలో వేదికపై బైఠాయింపు జరిపారని విమర్శించారు. ఎమ్మెల్యే వేగుళ్ళ ఎన్ని ఆటంకాలు కలిగించినా సీఎం జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో పేదలకు న్యాయం చేసే దిశగా తామంతా పయనిస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు చుండ్రు చిట్టిబాబు, పుట్టా కృష్ణబాబు, నక్క సింహాచలం, కరెడ్ల చిన్న తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 25వ తేదీ నుంచి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో 31 లక్ష మందికి పేదవాళ్ళకి ఇల్లు లేనటువంటి వాళ్ళకి పట్టాలిచ్చి ఇల్లు కట్టించాలనేటువంటి ఒక గోత్రమైనటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రిగా. ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని 25వ తారీఖుని ప్రారంభిస్తే 26 నుంచి డిసెంబర్ 25వ తారీఖు నుంచి మెండపేట నియోజకవర్గంలో మొదలుపెట్టి ఈరోజుతోటి ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం ఈవేళ రేపటితోటి పూర్తవుతుంది. ఈ మరి ఈ సందర్భంగా పట్టాలు ఇచ్చేటువంటి దాంట్లో ఎంత పారదర్శకత చూపించారు, ఇల్లు కట్టించేటువంటి దాంట్లో అంటానికి ఒక అద్భుతమైనటువంటి ఇటువంటి కార్యక్రమంలో ఎక్కడా కూడా నాకు ఇల్లు లేదు, నాకు స్థలం రాలేదని చెప్పేసి ఏ ఊళ్ళోని కూడా అడిగేటువంటి పరిస్థితి లేకుండా చేయడం జరిగింది. ఆ వెరిఫికేషన్లో ఏదన్నా కొంతమందికి రాకపోయినప్పటికీ మరొకసారి 90 రోజుల టైంలో మీరు పెట్టుకోండి, దరఖాస్తు చేసుకుంటే అందరికి ఇస్తామనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. గ్రామాల్లో కూడా అదే విధానంలో రానటువంటి వాళ్ళు ఇళ్ళ స్థలాలు రానటువంటి వాళ్ళు ఎవరు ఉంటే కూడా వాళ్ళకు మరొకసారి ఇళ్ళ స్థలం పెట్టుకోవడానికి కావాల్సినటువంటి అవకాశం కూడా కల్పించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే ఆ వేళ తోటి ఆ కార్యక్రమాన్ని తోటి క్లోజ్ చేసేవారు, అంటే రేపు మళ్ళీ ఆ అవకాశం ఇంకో వాళ్ళు కల్పించేవారు కాదు. కారణం ఏంటంటే ఎంతవరకు తగ్గించాలి, కట్ చేయాలి అనేటువంటి పనిలో ఉండేవారు. ఈరోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఏ ఒక్కళ్ళు కూడా నష్టపోకూడదు, అర్హులు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలనేటువంటిదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన. దాంట్లో భాగంగానే ఇంత పారదర్శకతగా ఏ విధమైనటువంటి రాజకీయ ప్రమేయ లేకుండా వాలంటరీ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ పట్టాల పంపిణీ జరిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందనేటువంటిది మనం చేస్తున్నాను. ఎందుకంటే సుమారు 13-14 రోజుల నుంచి మేము తిరిగి 12 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తుంటే నాతో పాటు మెండపేట స్థానిక శాసనసభ్యులు కూడా జోగేశ్వరరావు కూడా మాతోటే పాల్గొన్నారు రన్ మీటింగ్లో. ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా నాకు ఈ పట్ట రాలేదు, నాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి ఏమాత్రం కూడా అవకాశం లేకుండా ఈరోజుని ఈ పట్టాల కార్యక్రమం, ఇల్లు కార్యక్రమం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాను. దీంట్లో ఈవేళ రేపటితో ఈ కార్యక్రమం అయిపోతుందని చెప్పేసి ఇన్ని రోజుల నుంచి మాతోటి తిరిగి పేదవాళ్ళకి ఇల్లు ఇస్తుంటే చూసినటువంటి జోగేశ్వరరావు గారు నిన్న కపిలేశ్వరం మండలంలో జరిగినటువంటి, కపిలేశ్వరం గ్రామంలో జరిగినటువంటి ఆ బహిరంగ సభ చూస్తే జనం విపరీతంగా వచ్చారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అందరూ కూడా కొనియాడారు. అటువంటి పరిస్థితుల్లో మరి ఆయన ప్రజలకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి చెప్పడానికి ఒక్కటి కనపడన్న పరిస్థితుల్లో
ఏదో కార్యక్రమాలు చెప్పి నాకు మైక్ ఇవ్వలేదు నాకు నన్ను ఇబ్బంది పెట్టారు అనేటువంటిది మాట్లాడటం అనేటువంటిది ఎంత తప్పుడు విధానం అనేటువంటిది ప్రజలు ఒకసారి గమనించాలని కోరుతున్నాను మరి 13 రోజులు 12 13 రోజుల్లో అన్ని గ్రామ సభల్లోనే అతన్నే గ్రామ సభ అధ్యక్షుడిగా పెట్టి ప్రభుత్వ కార్యక్రమంగా పెట్టిది అతన్నే సభ అధ్యక్షుడిగా పెట్టి సభ నడిపిస్తుంటే నిన్న జరిగినటువంటి కపిలేశ్వర సభలో కూడా అతనే సభ అధ్యక్షుడిగా ఉన్నాడు ఉంటూ ఇంత ఈ కార్యక్రమం మీద అంత అక్క చూపించు ఆ పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో చివరికంటే ఉండకుండా నన్ను ఏదో అవమానించారనో నా దగ్గర మైక్ లాక్కున్నారనో చెప్పడం అనేటువంటిది ఎంత ఆశ్యాస్పదం అనేటువంటిది ఒకసారి ప్రజలు గమనించాలి 12 13 రోజులుగా ఏ రోజన్నా నువ్వు నిరసన తెలియపర్చావా అంటే మీ నాయకుడి మెప్పు పొందడం కోసం జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలో ఈ గ్రామ సభల్లో మీరు మీ నిరసన తెలియపర్చండి రసాభ చేయండి అని చెప్పినప్పటికీ కూడా ప్రజల నుంచి ఉన్నటువంటి స్పందన చూసి ఎక్కడ మనం తప్పు మాట్లాడితే ప్రజలు చీకొడతారేమో అనేటువంటి ఉద్దేశంలో గమ్మున ఉన్నారు అందరూని కానీ నిన్నటి తోటి కార్యక్రమం అయిపోతుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి దగ్గర మరి మెప్పు పొందడం కోసం నిన్న ఆ నిరసన కార్యక్రమం తెలియపర్చుతూ నా దగ్గర మైక్ లాక్కున్నారని చెప్పేటువంటి విధానం చూస్తుంటే జనం ఏ రకమైనటువంటి మరి ఆలోచన చేస్తారనేటువంటిది ప్రజలకు వదిలేస్తున్నాం ఏ గ్రామంలోనూ కూడా నీకు నిన్న అధ్యక్షుడు కాకుండా పక్కన పెట్టినటువంటి సందర్భం ఒక్కటి కూడా ఎప్పుడూ నువ్వు మాట్లాడలేదే అన్ని రకాలుగానే కూడా మీకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూనే వచ్చామే మరి ఈరోజు అంటే ఈ రోజుతో సభ అయిపోతుందని చెప్పేసి మీరు మాట్లాడేటువంటి మాటలో అర్థం పడటం లేదు ఎక్కడన్నా ప్రతిపక్ష నాయకుడుగా వీళ్ళకి అన్యాయం జరుగుతుంది వీళ్ళకి పట్టా ఇవ్వలేదు వీళ్ళకి ఇల్లు కట్టట్లేదు అర్హులను పక్కన పెడుతున్నారో తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి పక్కన పెట్టారని చెప్పడానికి ఒక్కటి చెప్పగలుగుతున్నావా ఏ రోజు లేదే మరి నాకు నాకు దగ్గర మైక్ లాక్కున్నారని చెప్పేటువంటి విధంగా మీరు మాట్లాడుతున్నారంటే ఇది చాలా తప్పు ఈ విధానాన్ని ప్రజలందరూ ఒకసారి గమనించాలి మెండపేట నియోజకవర్గ ప్రజలని చెప్పేసి మెండపేట నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఇది